హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఐదో రోజుకు చేరుకుంది అయితే మ్యాచ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ వీడియో చేస్తున్న టైంకి కరెక్ట్గా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది దీంతో అవుట్ ఫీల్డ్ మొత్తం వెట్టిగా ఉండడంతో వర్షం ఆగినప్పటికీ కొద్దిసేపు మ్యాచ్ నాపారు ఇంకొద్దిసేపట్లో అంపైర్స్ ఇన్స్పెక్షన్కి పోతున్నారు అయితే పిచ్ రిపోర్ట్ ఇచ్చారు ఇయాన్ బిషాప్ మరియు సునీల్ గవాస్కర్ టీమిండియాకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి యాక్చువల్గా ఒక రోజు మొత్తం పిచ్ ని కవర్ చేసి ఉంచారు వర్షం కారణంగా దీంతో ప్రస్తుతం పిచ్ చాలా ఫ్రెష్గా ఉందని తెలుస్తోంది పిచ్ మొత్తం కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది కాబట్టి సీమ్ బౌలింగ్కి అంటే పేస్ బౌలింగ్ కి చాలా బాగా అనుకూలిస్తుందట మరీ ముఖ్యంగా మొహమ్మద్ షమీ బౌలింగ్కి ఈ పిచ్ బాగా ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్తున్నారు మన బౌలర్స్ కరెక్ట్ గా లెంత్ ను పట్టుకుంటే మాత్రం ఈ రోజు కివీస్ బ్యాట్స్మెన్స్ ఆడడం కష్టమే అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఫుట్ మార్క్స్ అన్నవి కనిపిస్తున్నాయి కాబట్టి స్పిన్నర్స్ ఇంకా బాగా అనుకూలిస్తుందంట సో ఒకవైపు స్పిన్నర్ ఇంకొక వైపు స్పీడ్ బౌలర్ ఇలా బౌలింగ్ యాక్షన్తో దిగితే మాత్రం న్యూజిలాండ్ వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టగలమని అంటున్నారు ఇయాన్ బిషాప్ మరియు సునీల్ గవాస్కర్ ఖచ్చితంగా ఇది భారత్కి గుడ్ న్యూసే ఎందుకంటే మ్యాచ్ రిజల్ట్ రావడం అంత ఈజీ అయిన విషయం కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో టెస్ట్ ఫార్మాట్లో మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయన్నమాట మంచి స్టేజ్లో ఉందనుకున్న టీం కూడా ఒక్కసారిగా కుదేలవుతుంది సో చూద్దాం మరి ఏమైనా జరిగి భారత్ వైపుకు మ్యాచ్ తిరుగుతుందేమో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి